ఇర్మియా 31:9లో వారు ఏడ్చుచూ వచ్చేదరు. వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపింతును. దేవుని నడిపింపు ఇప్పుడు అర్థమవుతుంది. ప్రార్థనలో కన్నీరు గార్చినప్పుడు దేవుని నడిపింపు అర్థమవుతుంది. పూర్వకాలంలో ఏనుగులను పట్టేవారు. ఒక ఏనుగు ఇటు వస్తుంది అనగా పెద్ద గుండదవుతారు. ఆ గుండతో అది గుంటని ఏనుగు తెలియకుండా తేలికి తేలిక ఆకులు కప్పుతారు. అప్పుడు ఆ ఏనుగు వచ్చి అది గుంటని తెలియక అందులో అడుగేస్తుంది. అప్పుడు దాన్ని బాధించి లోపరుచుకుంటారు. అలాగే మీరు వెళ్ళే మార్గంలో నాశనకరమైన దొంగ ఊబిలు ఉన్నాయి, గుంటలు ఉన్నాయి. అది గుంటని మీకు తెలియదు, కానీ దేవుని నడిపింపు మాత్రమే మిమ్మలను ఆ గుంటలో పడకుండా బయటికి తీసుకొస్తుంది. గమనించారా, జీవితంలో దేవుని నడిపింపు అపవాది వలలో చిక్కుకోకుండా విడిపిస్తుంది. ఇంత విలువైన దేవుని నడిపింపు అనుభవించడానికి సూత్రం ఏంటి? వారు ఏడ్చుచూ వచ్చేదారు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపిస్తాను. కన్నీటి ప్రార్థన దేవుని నడిపింపు ఇస్తుంది. మరి మీ జీవితంలో దేవుని నడిపింపు కోసం ఖచ్చితంగా ప్రార్థనా గదిలో కన్నీరు గార్చాలని కోరుతున్నాను. హన్న 1-2 చుక్కలు అరవలేదు. పరలోకములో ఉన్న దేవుని చిత్తాన్ని సమయాల రూపంలో ఈరోజు ఈ ప్రపంచంలోకి తీసుకురావటానికి హన్న కొన్ని సంవత్సరాలు కన్నీరు గార్చింది. దేవుని నడిపింపు మీ జీవితంలో అద్భుత రూపంలో ఉంటుంది. దేవుని నడిపింపు మీ జీవితంలో అపాయంలోకి వెళ్లకుండా తప్పిస్తుంది. అనేక విధాలుగా దేవుని నడిపింపు మీ జీవితానికి సహాయపడుతుంది. మరి అందుకే ప్రార్థించే ప్రతిసారి కన్నీరు కార్చి మీ ప్రార్థనా గదిలో ఉండాలని కోరుతున్నాను. కన్నీరు కార్చకుండా బయటికి రావద్దు, మర్చిపోవద్దు. 5-10 నిమిషాల ప్రార్థనకు కన్నీరు రాదు. ఖచ్చితంగా అధిక సమయం ప్రార్థించినప్పుడు కన్నీరు వస్తుంది. ఆ అనుభవాన్ని మీరు కలిగి ఉండాలని కోరుతున్నాను.